ఓకే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్ ఎనాలజీ ఈ ఎనాలజీలో ఎనాలజీ మీన్స్ సిమిలారిటీ వన్ ఫిగర్ టు అనదర్ ఫిగర్ ఏ విధంగా అయితే డ్రా చేయబడుతుందో ఓకే ఈ ఫిగర్ నుంచి కూడా నెక్స్ట్ ఫిగర్ అలాగే ఉండాలి సో ఈ ఆప్షన్ నుంచి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ 17th ప్రాబ్లం చూద్దాం ఈ పార్ట్ వచ్చేసి క్వశ్చన్ ఫిగర్స్ రైట్ సైడ్ వచ్చేసి ఆన్సర్ ఫిగర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ రిలేషన్ అయితే ఉంటుందో అదే రిలేషన్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది ఇది చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది బట్ లాజిక్ మిస్ అయితే మాత్రం దీంట్లో నుంచి మనకు ఇక్కడ దీంట్లో నుంచి కూడా 1 మార్క్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మనం సిరీస్ లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 4 లో 3 ఈజీగా ఉన్నాయి ఒకటి మాత్రం హార్డ్ గా ఉంది అక్కడ టైం టేకింగ్ అని చెప్పాము ఇక్కడ కూడా కొంచెం ఆలోచిస్తూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సేమ్ ఆన్సర్ అనిపిస్తాయి అన్ని కూడా లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటీ స్క్వేర్ షేప్ నుంచి ఇక్కడ 2 క్రాస్ లైన్స్ వచ్చాయి అంటే ప్రతి కార్నర్ ని టచ్ చేసుకుంటూ వచ్చింది లైన్ ఇక్కడ సో ఇప్పుడు దీన్ని కూడా ప్రతి కార్నర్ టచ్ చేస్తూ లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి దీని నుంచి ఈ ఫిగర్ లో ప్రతి కార్నర్ నుంచి లైన్స్ డ్రా చేయబడ్డాయి ఇక్కడ 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 నుంచి ఇక్కడ లైన్ డ్రా చేయబడలేదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు ఇక్కడ కూడా ఈ పొజిషన్ నుంచి ఇక్కడ డ్రా చేయలేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయబడలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎటు కూడా ఇది ఎంటీగా ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్ గా ప్రతి కార్నర్ నుంచి లైన్ డ్రా చేయబడి ఉండాలి సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ సర్కిల్ అనేది ఇన్వర్ట్ అయింది అంటే వాటర్ ఇమేజ్ లాగా చేంజ్ అయింది కాబట్టి ఓన్లీ ఫస్ట్ టాప్ మోస్ట్ డిజైన్ ఓన్లీ ఇది ఇన్వర్ట్ అయింది కదా ఈ పొజిషన్ నుంచి ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ కి ఈ 2 సర్కిల్స్ బాటమ్ లో ఉన్న ఈ పెద్ద సర్కిల్ కూడా చేంజ్ కాలేదు ఈ పైన ఉన్న ఒక హాఫ్ సర్కిల్ మాత్రమే ఇన్వర్ట్ అయింది సో ఇక్కడ ఇది కూడా రెండు కింద ఉన్న సర్కిల్ పైన రెండు సర్కిల్ సేమ్ గా ఉండాలి సో ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది ఓకే సో ఇక్కడ ఉంది ఈ పైన ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మాత్రం ఇన్వర్ట్ కావాలి అలా ఏ ఫిగర్ లో అయింది సి లో మాత్రమే అయింది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సర్కిల్ ఉన్నటువంటి పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది కింద ఒక ఆబ్జెక్ట్ ఉంది ఈ కింద ఉన్నటువంటి లోయర్ ఆబ్జెక్ట్ అప్పర్ ఆబ్జెక్ట్ లో ప్లేస్ అయింది సో ఇక్కడ కింద ఉన్న ఆబ్జెక్ట్ పైన ఏ విధంగా అయితే ఆ ప్లేస్ లో వెళ్ళిందో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ లో ఉంటూ స్క్వేర్ షేప్ లోకి ఈ సర్కిల్ వెళ్ళాలి ట్రయాంగిల్ లో ఉంటూ స్క్వేర్ షేప్ లో సర్కిల్ వెళ్ళింది ఇక్కడ సర్కిల్ అవుట్ సైడ్ అయింది సో ఇది ఆన్సర్ కాదు ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్ సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇవి రెండు కూడా కాదు నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంటూ మార్క్స్ 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ 6 ఆబ్జెక్ట్స్ ఎలా చేంజ్ అయ్యాయి దానికి సైడ్ గా ఉన్నటువంటి వాటిలో ఫిల్ అయ్యాయి సేమ్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఫిల్ అయ్యాయి దానికి డయాగోనల్ గా ఉన్నటువంటి బాక్స్ ఎంటీగా ఉంది సో ఇక్కడ కూడా ఈ లైనింగ్స్ ఇలాగే ఉంటూ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఈ బాక్స్ ఎంటీగా ఉండాలి ఫిల్ కావాలి సో దీనికి ఆపోజిట్ లో ఎంటీగా ఉంది సో ఇక్కడ ఏం ఫిల్ కాలేదు కాబట్టి ఆన్సర్ కాదు కాకపోతే ఇక్కడ ఇది ఎంటీగా ఇది ఫిల్ కావాలి ఇవి రెండు ఫిల్ కావాలి ఇది ఎంటీగా ఉండాలి సో ఇది ఎంటీగా లేదు ఫిల్ అయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఒకటే ఒక బాక్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు అంటే ఈ ఆబ్జెక్ట్ ఈ బాక్స్ కి ఆపోజిట్ లో ఈ బాక్స్ కి ఆపోజిట్ లో డయాగోనల్ గా ఎంటీగా ఉండాలి రిమైనింగ్ 2 బాక్సెస్ అనేది ఫిల్ కావాలి అలా అయినటువంటి ఆప్షన్ ఏది అంటే సి